సిరాజ్ ఇప్పుడు వీర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో బాల్తో చెలరేగిపోతున్నాడు. బౌలర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. ఆర్సీబీకి కీలక బౌలర్గా మారిపోయాడు. బౌలింగ్ బాధ్యతలను మోస్తున్నాడు. పవర్ ప్లేలో బ్యాటర్స్ ను భయపెట్టేస్తున్నాడు. నిజానికి పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. తొలి 6 ఓవర్లలో పరుగులు పిండేసుకోవాలని బ్యాటర్స్ ప్రయత్నిస్తారు. బౌలర్ల మీద అటాక్ చేస్తారు. అయితే సిరాజ్ మాత్రం పవర్ ప్లేలోనే తన స్టామినా చూపిస్తున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. తక్కువగా పరుగులు ఇస్తూ వికెట్ల మోత మోగిస్తున్నాడు. పవర్ ప్లేలోనూ డాట్ బాల్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. పవర్ ప్లేలో 14 ఓవర్లలోనే సిరాజ్ 57 డాట్ బాల్స్ వేశాడు. 6 వికెట్లు దక్కించుకున్నాడు. ఎకానమీ 4.21 మాత్రమే. ఓవరాల్ గా 16 సీజన్లో సిరాజ్ అద్భుత ప్రదర్శనతో అందరి చూపును లాగేస్తున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఓవరాల్ గా ఎకానమీ కూడా తక్కువే ఉంది. 6.71 ఎకానమీని సిరాజ్ నమోదు చేశాడు. అయితే గతేడాది మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆర్సీబీపై ఎఫెక్ట్ కనిపించింది. గత సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 9 వికెట్లు తీశాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. 10.08 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ ఏడాది ట్రాక్ ఎక్కాడు. వన్డేల్లోనూ దూకుడు చూపించాడు. 7 మ్యాచ్ల్లో 17 వికెట్లు సాధించాడు. 7 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీశాడు. మరో 2 మ్యాచ్ల్లో 3 3 వికెట్ల చొప్పున సాధించాడు. అయితే అంతర్జాతీయ T20లో మాత్రం ఈ ఏడాది బరిలో దిగలేదు. ఓవరాల్ గా చూస్తే బౌలింగ్ లో సిరాజ్ మ్యాజిక్ చేస్తున్నాడు. బుమ్రా లేని లోటు కనిపించకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఐపీఎల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. చివరగా పంజాబ్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ లో అయితే విశ్వరూపం చూపించాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టి పేస్ పవర్ చూపించాడు.